ఒరే కొడకా. ఏ నాయనా, నూరేళ్ళు అయిన నీక ఎందుకురా స్వామి? ఇప్పటికే జీవితం నూరేళ్ళు నిండిపోయినట్టున్నది. ఏంది నాయనా, నువ్వు లేకపోతే అట్ట ఇప్పుడే నీ గురించి అనుకుంటుండా? అట్ట అనుకున్న మరో నిమిషంలోనే నీ పలకరింపు వినబడింది, నువ్వు వచ్చేసావు. అవును, అవ్వాళ్ళు ఎట్టున్నారో? అంత బాగుండరా, తీసుకొచ్చుండాల్సింది కదా, నాలుగు రోజులు ఉండిపోయేది. ఏంది ఏనా, మీ అమ్మ దగ్గరనా? ఈవిడ ఇక్కడ కోడలను సాధిస్తుంది కానీ మా అమ్మ మీ అమ్మను సాధించగలదా? మళ్ళీ ఆవిడెందుకు పాపం ఇక్కడ తంటాలు పడేది? ఊళ్ళో ఆడనే బాగుండదులే హాయిగా. ఏందో నాయన, వయసు అయిపోయినా కూడా అవ్వనాడు పెట్టేది నాకు ఇష్టంలా. నాకు మాత్రం ఇష్టమరా, కానీ ఆడున్నా ప్రశాంతంగా ఉండాలన్నదే నా ఆశ. చూద్దాం ఇంకా ఎన్నాళ్ళు. ఇంకేమరా? నేను రా పోదాం, బయట బాగా ఎండకూడదు. దా నైనా, నువ్వు పోయి కూర్చో. ఏందబ్బా ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉన్నది, ఎవరు కనపడటం లేదా? ఏడున్నారు అందరూ? ఖాళీగా ఉంది ఇల్లంతా. ఏందిరా నీళ్లు నూదేస్తా ఉండవు, కోడలేరి? తల ఒక పనిలో ఉండరు, నాకేమో నీతో మాట్లాడే పని ఉండదు, అందుకే వాళ్ళని పిలవలా. ఏందిరా, ఏంది ఫిట్టింగ్? చిన్న ఫిట్టింగే. నువ్వు మంచి నీళ్ళు తాగు చెప్తా. నువ్వు ముందు చెప్పరా, మూడు చెరువులు నీళ్లు తాగించేటట్టు ఉండవా? అదేం కాదులే నాయనా, చిన్నదే, నువ్వు ముందు తాగు. సరే. ఇప్పుడు చెప్పు. ఏం లేదు నాయనా, మాకు పెళ్ళయ్యి ఎల్లుండికి 16 రోజులు కాబోతున్నది. ఈ 16 రోజుల పండుగ చేయాలంట కదా. అవునరా, ఆ పండక్కి అమ్మ నొప్పించాలంట. దీంట్లో అమ్మ నొప్పించేదానికే ఉండదురా, ఇది అమ్మగారు వాళ్ళు చేసే తంతే, అందుకని ఎన్నె చేస్తారు. దాంట్లో ఏం జరిగినా మీ అమ్మ ఎన్నె ఉంటది కదా, దాంట్లో ఏముంది, దానికి ఏర్పాట్లు చేసుకోమను. అది కాదు నాయనా, ఇప్పుడు తాళి మార్చి బంగారు గొలుసేసేది, పూసలేసేది అయ్యని వాళ్ళు చూసుకుంటారు. కానీ అత్తగారు ఆ రోజు ఆశీర్వదించి నల్లపూసలేయాలంట, అది అత్తగారే వేయాలంట. మరి ఈ విషయం అమ్మతో మాట్లాడాలి కదా. మంచి చిక్కే వచ్చి పడింది కదరా, సరే ఉండు, దానికి ఏం చేద్దాం, ప్రయత్నించడమే. కనకం కనకం నా కనకం. వచ్చిండరా? ఏ రావద్దంటావా? వెళ్ళారుగా అమ్మగారిని చూసేదానికి. చూసి బాగా జాలిగా ఉండొచ్చుంటారు. మరి సొంతూరుకు పోతే ఆ మాత్రం జాలీగా ఉండదా ఏంటి? ఎట్టుండారు ఊళ్ళో? ప్రశాంతంగా ఉండరు, ఏళ్ళేదు కదా. చూసావా చూసావా, ఫోన్లే అని ఎట్టుండారని అడిగితే వెటకారం ఎక్కువైపోయింది నీ మొగుడికి. ఎటకారం ఏం కాదు, ఉన్నదే కదా అంటున్నాను. ఇంకేంది కనకం, నువ్వేంది బయట ఎండలకు బాగా తిరుగుతా ఉండవా? ఏంది నల్లగా కనపడతా ఉండవా? ఎండాకాలం కొంచెం కొబ్బరి నీళ్లు మజ్జిగ తీసుకుంటుండబ్బా, ఆరోగ్యం చూసుకోపోతే అట్టా. నేను లేకపోతే చాలు, దిగులు పెట్టేసుకుంటావు. ఎడెవ్వరు నీ గురించి దిగులు పెట్టుకోలా, కావాలంటే ఇంకో వారం మీ అమ్మ వాళ్ళ దగ్గరే ఉండి రావచ్చు. అంతా నా కర్మ, మామూలుగా ఎవరైనా ఆడపిల్ల అమ్మగారింటికి పోయేస్తుంది. మాగాడిని, నేను అమ్మగారింటికి పోయేస్తుండ. ఇంకేంటో సంగతిలే. ఏమి లేదు. ఎందుకు లేవు? ఎల్లుండికి గీతా గోవింద్కి పెళ్ళయ్యి 16 రోజులు అవుద్ది కదా, 16 రోజులు పండగ చేయిద్దా, దాని గురించి ఏమనుకుంటా ఉండవు? నేను అనుకునేది ఏముండదే, అది నా పని కాదు, వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు చూసుకుంటారు. అయినా ఇదంతా నాకెందుకు చెప్తుండవు? అదేందట్ట అంటావు, అత్తగారిగా నువ్వు చేయాల్సిన సాంగ్యాలు కూడా కొన్ని ఉంటాయి కదా. నేను చేసేది ఏమి లేదు, అయినా ఎందుకు చెయ్యాలా, ఏం చెయ్యాలా? మెళ్ళలో నల్లపూసలు దండేయాలా. రేపు సంతలోకి పోతే 10 రూపాయల దండొకటి దొరుకుతుంది, అది తెచ్చి వెయ్యమంటాలే. ఓ ఏంది, నువ్వే ఈ వయసులో రకరకాల నగలు దిగేసుకుని తిరుగుతావు? ఇంటికొచ్చిన కొత్త కోడలికి నల్లపూసలు వేయాలంటే సంతలో గోలువాళ్ళమ్మే 10 రూపాయలు నల్లపూసలు వేయమంటావు? నల్లపూసల గొలుసు అంటే బంగారంతో చేసిన నల్లపూసల గొలుసు వేయాలి కదా. ఏంది బంగారం వేసేది వేయాలా? అంతే కదమ్మా. నీ పెండ్లం కట్న కానుకలు తీసుకొచ్చి ఈడ పడేయలేదురా? ఏదో ఎకరాలకెకరాలు రాసి ఇచ్చేసి బంగళాలు కార్లు మనకి ఇచ్చేసినట్టు, బ్యాంకు బ్యాలెన్సులు పెట్టి చెక్ బుక్ మా చేతికేదో రాసిచ్చినట్టు బంగారం నల్లపూసలు అడిగితే చేసేదానికి ఎవ్వడు తయారగా లేడు. అది కాదు కనకం,
అది అత్తగారు చేసే ఇది, చేయకపోతే మనకు పరువు తక్కువ. నాకేం పరువు తక్కువలే, నేను అవన్నీ ఏం చేయను. అసలేం పెట్టుకోబాకండి. అది కాదు కనకం. ఇదిగో నువ్వూరు నుంచి వచ్చిండవు కదా, పోయి అన్ని మజ్జిగ నీళ్ళు తాగి రెస్ట్ తీసుకో. నువ్వు బుర్ర తినబాక. మో ప్లీజ్ మా. వద్దంటే కోరి తెచ్చుకునుండవు, తెచ్చుకో. మీరేం చేసుకుంటారో మీ ఇష్టం, నన్ను ఇందులో లాగబాకండి. నాకు ఎలాంటి సంబంధము లేదు. అమ్మా రామా వెళ్దాం. మా అమ్మా ఏంటి? అయ్యో అరే వస్తున్నాను వస్తున్నాను, ఆగవే. మీ అమ్మ ఇంగిల్ చేత్తో కాకిరి కూడా వదిలేస్తుందరా. ఇంకా నల్ల పూసలు బంగారం తెయ్యాలంటే ఎట్టేస్తుంది? అరువు పోతుంది నాయనా. రే అసలే ఎండలో వచ్చి బుర్ర ఏడెక్కిపోయిండు అదరా, కొంచెం గ్యాప్ ఇయ్యి, ఇంకా వేరే ఏదైనా ఆలోచిద్దాం. అమ్మ ఎవడు కనిపెట్టినాడు. హలో హలో, ఎందుకంత ఆవేశం? ఒక ఆడపిల్ల పేరు నా నోటి వెంట పలకగానే వరి అయిపోతున్నావా? నిన్ను చూడగానే జగదేక వీరుడు అతిలోక సుందర సినిమాలో శ్రీదేవి గారు గుర్తుకొచ్చినారు. శాపవశాత్తు భూదేవి మీదకి వచ్చిన దేవత మాదిరి ఉండవబ్బా, అందుకే ఇంద్రజ అన్న. ఎవరు? నేను శ్రీదేవి. ఎవరైనా విన్నారంటే డ్రా ఇచ్చుకుని కొడతారు. శ్రీదేవి అంట శ్రీదేవి. ఎవరు కొట్టేదే? నువ్వు నా కంటికి శ్రీదేవి. చూడు బ్యాక్గ్రౌండ్లో పాట కూడా వస్తున్నది, శ్రీదేవి పాట. బాబు కొంచెం ఆ ఊహల్లోంచి దిగి భూమి మీదకి రా. పెళ్ళాన్ని మరీ పొగిడి ఉబ్బి తబ్బి పయ్యేలా చెయ్యాలంటే ఇంత కోతలు కోయకూడదు. నిజం పొండాటి, నువ్వు నా శ్రీదేవి. ఆహా ఇంకేం లేదా? ఇంకేముంటది తింగరబుచ్చే? నన్ను తింగరబుచ్చి అనుకునే కదా శ్రీదేవి అంటున్నావు నువ్వు. చంపేస్తాను నిన్ను. లేదబ్బా, నువ్వు ఇట్ట బోర్లా పడుకొని ఫ్యాన్ గాలికి చుట్టెగురుతా నువ్వు ఇట్ట చూస్తా ఉంటే అచ్చం శ్రీదేవిని చూసినట్టే ఉండదు. ఏహే ఆపు, చిరాకేస్తుంది. నువ్వు నీ శ్రీదేవి గోలా, ముందు పెళ్ళాని పెళ్ళంగా ఇష్టపడు. ఎవరో హీరోయిన్ తలుచుకుని కాదు. ఓ అదే ప్రాబ్లమా? సరే సరే పొండాటి, నువ్వు బలి ముద్దు వస్తున్నావబ్బా. వేషాలు లేకుండా గమ్మునుండు. ముందు ఈ విషయం చెప్పండి, 16 రోజుల పండక్కి అత్తగారితో మాట్లాడారా, ఒప్పించారా? అదెందుకు అడుగుతావులేబ్బా, అమ్మతో నాయన్ని పెట్టి మాట్లాడినా కానీ ఒప్పిలేకపోయినా. సిగ్గులేదా మాట అనడానికి? సిగ్గుగానే ఉండదు కానీ ఒప్పించేశానని అబద్ధం ఎట్ట చెప్పేదా? కన్న తల్లిని ఒక ఫంక్షన్కి ఒప్పించలేకపోతున్నావు, ఏం మనిషివయ్యా నువ్వు. నువ్వే అంత డామేజింగ్గా మాట్లాడితే రేపు మీ అమ్మ నన్ను ఇంకెన్ని మాట్లాడుతుందో ఏమో. వచ్చిన్నీ హెల్ప్ చేయవా? ఏంటి? ఈ విషయంలో నా వల్ల ఏం కాదులే కానీ నువ్వే మా అమ్మని ఎట్టొకటి ఒప్పించు, లేకపోతే నా పొరుగు పోతుంది మీ అమ్మ దగ్గర. మీ అమ్మని నేను ఒప్పించాలా? అది సాధ్యమయ్యే పనేనా? నువ్వు మ్యాజిక్ చేస్తావబ్బా,
ఎట్టొకటి ఒప్పించేస్తావు. ఎక్స్పెక్టేషన్స్ మరీ ఎక్కువైపోతున్నాయి. నీ మీద అంత కాన్ఫిడెన్స్ మరి. అవి నొప్పించడం అంత ఆషామాషి కాదు. నువ్వు దలుచుకుంటే ఎంతసేపు అబ్బా, ఏదో ఒక మ్యాజిక్ చేసి ఒప్పించేస్తావులే. ప్లీజ్ ఏదో ఒకటి చేయవా. ఎల్లుండి కదా, ఏదో ఒకటి ఆలోచించి వర్కౌట్ చేద్దాంలే. నా పొండాటి అంటే పొండాటియే. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఇట్లా డీల్ చేసి వస్తావు. నువ్వు సమస్యలు తెస్తా ఉండు, నేను డీల్ చేస్తా ఉంటా. ఇదే పనిక. సమస్యలొద్దుగానే సరసంగా ఏమైనా మాట్లాడుకుందాం. సరసం లేదు, గిరసం లేదు. హాయిగా కబుర్లు చెప్తూ పడుకుందాం. అసలే కాళ్ళు ఆగేస్తున్నాయి. ఇల్లంతా బొంగరంలా తిరిగి అన్ని సర్ది సాయంకాలం వచ్చేటప్పటికీ పాదాలు నొప్పులొచ్చేస్తున్నాయి. ఏంది పాదాల నొప్పులని కా ఉండా. వదులు. ఏంది నా పెళ్ళం కాలు నేను పట్టుకుంటే తప్పే ఉండదా? త్వరగా రండి, త్వరగా రండి, లోపలికెళ్ళి లోపలికెళ్ళి. ఏయ్ లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్గా వచ్చాయి. అయ్యయ్యో ఇదేంది ఇదే? రాత్రి పడుకునేటప్పుడు నెల్లూరులో మా ఇంట్లోనే ఉన్నానే. ఇదేంది ఇదే? తెల్లారులు వచ్చేసరికి హైదరాబాద్ గెట్టొచ్చేసినానబ్బా. లేకపోతే రాత్రికి రాత్రే నెల్లూరును హైదరాబాద్లో కలిపేసినారా? ఏంది ఇదే? చూస్తుంటే షూటింగ్ వాళ్ళలాగున్నారు ఇళ్ళ. రే ఇగో అబ్బా, ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి రా. ఆ పక్కన పెట్టుకోండి, లేకపోతే ఆ పక్కన పెట్టుకోండి. అక్కడ పెట్టుకోనా? ఈ పక్కన పెట్టుకోండి. ఏమండి ఎవరు మీరు? సార్ సార్, ప్రొడక్షన్ సెటప్ ఎక్కడ పెట్టుకోవాలి? ఆ దొడ్డు గుమ్మం దగ్గర ఖాళీగా ఉంది, అక్కడ ఏర్పాటు చేసుకోండి. వెళ్ళండి, వెళ్ళండి, దింపండి, త్వరగా దింపండి. ఇగో నిన్న ఏం జరుగుతుంది అయ్యడా? షూటింగ్ పక్క తప్పుకోమా. ఏడున్నారు మేడం? గీతా మేడం ఎక్కడ కనిపించట్లేదు. గీతా మేడం, గీతా మేడం, గీతా మేడం నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. 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 ఏంటి చాలా మంది వచ్చేసారు? మరి షూటింగ్ అంటే అంతే కదా, ఇంతమంది లేకపోతే పనులు ఎలా జరుగుతాయి? చాలా సంతోషం మేడం. మీ ఇంట్లో మేము షూటింగ్ చేసినందుకు మాకు అదృష్టం ఉండాలి. మా మీద దయదలిసి మీరు ఒప్పుకున్నారు, అదే మాకు 10,000. ఏయ్ షూటింగ్ ఇది ఒప్పుకోవడం ఏంటయ్యా? ఏయ్ ఆపండి, ఏంది ఏంది గోళ? ఇందాక చెప్పాను కదమ్మా షూటింగ్ అని. పక్క తప్పుకోమ్మా, పక్క తప్పుకో. నాగేశ్వరరావు గారు, ఆవిడ ఎవరనుకుంటున్నారు? మా అత్తగారు. అవునా? సారీ అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. గీతా మేడం అత్తగారంటే గీతా మేడం కొంటే ఎక్కువ. నమస్కారం అమ్మా. నమస్కారం. నా పేరు నాగేశ్వరరావు, ప్రొడక్షన్ మేనేజర్ని. కొండబాబు, కొండబాబు ఇలా రావే, త్వరగా. అదిగో వస్తాడా. ఏంది నాగేశ్వరరావు, ఏంది ప్రాబ్లం? ప్రాబ్లం కాదయ్యా, పరిచయం చేసుకో. ఈ మేడము గీతా మేడంకి అత్తగారట. పరిచయం చేసుకో. చూస్తావేంటి? నమస్కారం మేడం. బాగుండరా? ఎవడా నువ్వు? నువ్వు నేను చుట్టమైనట్టు బాగున్నావని పలకనిపలేంది. ఈ గోలేంది, ఈ షూటింగ్ లేంది, ఏమనుకుంటున్నారు మీరు? అదేంటి, మీ షూటింగ్ వస్తామని చెప్పి మేడంతో మాట్లాడే వచ్చాం కదా. చప్పుడు చేయకుండా పడేయండిరా, పడేయకుండా తీసుకెళ్ళండి రా. ఏమయ్యా, మేము అడుగుతా ఉంటాము, మీ ఇష్టానికి మీ పనులు చేసుకుంటా ఉండారు. అసలు ఈ షూటింగ్ ఏంది, ఈ గోలేంది, అసలు సంతలా ఉంది, ఏంటిదంతా? బామ్మగారా? మా అత్తగారి అమ్మగారు. నమస్కారం అమ్మా. షూటింగ్ మీరు డైలీ టీవీలో సీరియల్ చూస్తారు కదా, అది ఇక్కడ డైరెక్ట్ గా చూడొచ్చు అన్నమాట. టీవీలో రాకముందే
మన ఇంట్లోనే ఇక షూటింగ్ కొత్త సీరియల్. హే షూటింగ్ ఏంటయ్యా షూటింగు? అసలు ఎవరిని అడిగి ఏర్పాటు చేసావయ్యా? ఎవరింట్లో అయినా సొరబడిపోవటమేనా? ఏ మామ ఉండు, నిన్నొచ్చి వీళ్ళందరూ మాతో మాట్లాడిపోయినారు. గీత కూడా సరే అంది. అమ్మా గీత నువ్వు సూపర్ అమ్మా, నాకు కూడా ఛానల్ నుంచి షూటింగ్ చూడాలని కోరికగా ఉండేది. నువ్వు ఏకంగా షూటింగ్ ఇంటికి తీసుకొచ్చేసావు. నువ్వమ్మా కోడలంటే ఏమండే, ఆ డైరెక్టర్ హీరో హీరోయిన్ ఎవరన్నా వచ్చారా? ఎవయ్యా డైరెక్టర్? అదిగో వచ్చేస్తున్నారు. అయ్యో వస్తాడే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏంది బయట నుంచి డైరెక్షన్ చేస్తాడు ఆయన? ఆయన అంతే. పేరు చపాతి నాయక్. చపాతి నాయక? అవును. పూరి జగన్నాథల వివి వినాయకులా ఎదిగిపోవాలని పూరికి బదులు చపాతి అని వివి వినాయకులో నాయకుని తీసి తగిలించుకున్నాడు. పేర్లు కూడా కాపీ అయినా? మా డైరెక్టర్ కాపీయింగ్లో మాస్టర్. ఏంట్రా కాపీ అంటున్నావు? కాపీ కాదు సార్, డైరెక్టర్ గారు వచ్చారు కాఫీ తీసుకురంటారా అంటున్నాను. పర్లేదురా, మంచిలే సెలెక్ట్ చేసావు. నాకు మీ టేస్ట్ తెలీదా సార్? లోపల ఇంకా బాగుంటుంది సార్. కొంచెం తప్పకమ్మా, ఏం కనబట్టలేదు. యో డైరెక్టర్, ఏంది నా ఇంట్లో నన్ను అడగకుండా ఎట్టా షూటింగ్ ఏర్పాటు చేస్తారు మీరు? వచ్చి మీ ఇష్టానికి ఎవరు వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు? నాగేశ్వరావా, పర్మిషన్ లేకుండా లోపలికి వచ్చారా? కార్ తీసుకురా. డైరెక్టర్ గారు గుడ్ మార్నింగ్ చెప్పలేదు, రోలింగ్ చెప్పలేదు, యాక్షన్ చెప్పలేదు, బ్యాకప్ అంటున్నారండి. ప్రొడ్యూసర్ గారు తెలిస్తే నన్ను ఊరేస్తారు. ముందు మీరు ఆగండి, అసలు మొత్తం విషయం తెలుసుకోకుండా మాట్లాడకండి. పర్మిషన్ తీసుకున్నా సార్. ఆ ఏదో చిన్న మిస్కమ్యూనికేషన్. గీతా మేడం ఏంటమ్మా ఇది? అత్త నేను ఇవన్నీ మాట్లాడాను, మీకు చెప్పాను కదా. నాకెక్కడ చెప్పావే? నిన్న మీకు చెప్పానత్త, మీరు మర్చిపోయినట్టున్నారు. మీరు ఇటు రండి, చెప్తాను. నాగేశ్వరరావు గారు మీరు ఏర్పాట్లు చేసుకోండి, మేము మాట్లాడేసి వస్తాం. ఏంది మాట్లాడేది? షూటింగ్ లేదు ఏం లేదు, అందరిని బడి వమ్మను. పెద్ద నాన్నగారు పొద్దు పొద్దునే బీపీ తెచ్చుకోకండి. అసలు విషయం చెప్పాలి కదా మీకు. మీరు రండి, మీరు నిన్న లేరు. ఇదిగో ఎవ్వరు ఏది కదిలించడానికి లేదు, చెప్తాండా. బయటికి పోవాలి 10 నిమిషాల్లో. ఇదేదో చెప్తుందంట సంత. అయ్యో మీరు రండి అత్త, రండి రండి చెప్తా. నాగేశ్వరావా, ఎక్కడ నన్ను ప్రశాంతంగా షూటింగ్ చేసుకునేవరా? వచ్చి రాగానే ఏంటి గొడవ? ఎవరయ్యా వాళ్ళంతా? అత్తా కోడలు సార్. ఓ అత్తా కోడల్లా, అనుకున్నా. ముందే అందరితో మాట్లాడలేదా? మేము వచ్చినప్పుడు ఆవిడుంది సార్, ఆవిడతో అన్ని మాట్లాడాం. మరి ఇప్పుడు అత్త డామినేట్ చేస్తే మన పరిస్థితి ఏంటి? చూడండి చపాతి నాయక్ గారు, మీ షూటింగ్ వచ్చిన డోకా ఏమీ లేదు. గీత వెళ్ళింది కదా, మొత్తం చక్కబెట్టుకొచ్చేద్ది. చక్కబెట్టుకొచ్చేద్దా? ఇంట్లో పనోడు కూడా చెప్పడమే నాకు. పనోడా? నిన్ను చూస్తే తెలియట్లేదా నువ్వు నీ అవతారం. చపాతి గారు, ఈయన పనోడు కాదు, మా నాయన. ఓ సారీ, ఆ డ్రెస్ అది చూసి. మీ సీరియల్లో లాగా అర్ధరాత్రి కూడా పట్టుబట్టలు వేసుకుని మెన్నెండా నగలు తగ్గేసుకుని పడుకుంటారా ఏందే? అదే కదా, ఉండాల్సిన బట్టలోనే ఉన్నావు. అయినా నువ్వు పోయి రాబు, పోయి ప్యాంటు చొక్కా వేసుకురాబు. అతో మీరు కూడా పని ఏమన్నా ఉంటే చూసుకోపండి. అరే కొండబాబు, షూటింగ్ సవ్యంగా జరుగుతుందంటావా? జరుగుద్ది సార్, మీకు అన్నిటికీ అభిషేకం. మీరు షార్ట్ ప్లాన్ చేసుకోండి, మిగతా నేను చూసుకుంటాగా. ఇందాక కాఫీ అన్నావు కదరా, ఏది? ఇది కాఫీ తగలట్ట. ఒరే ప్రొడక్షన్, ఒక కాఫీ తగలట్టు. రే కాఫీ డైరెక్టర్ గారికి ఇవ్వండి. ఎందుకు గింజుకుంటారు? అంత మంది ముందు అరుచుకుంటే మన పరువే పోయేది. ఏమనుకుంటున్నావు నువ్వు? మాకు చెప్పకుండా మా అనుమతి తీసుకోకుండా ఇల్లు షూటింగ్ ఇస్తావు నువ్వు? హలో మాస్టారు. ఏంది మాస్టారా? తమరే పెద్ద నాన్న అంటే మళ్ళీ దానికి సెటర్ వేస్తారు కదా. ఇప్పుడు ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? మా చెల్లాయి పేరుతో. మరి ఆవిడ కదా మాట్లాడాలి. మీరు గింజుకుంటున్నారేంటి? ఏంటి, నేను మాట్లాడకూడదా? నేను సోయానా కనకరత్నానికి అన్నగారినే. చూడండి మాస్టారు, తమ్ముడు తమ్ముడే పేకట పేకాటే అని ఒక సామెత ఉంది, అది మీకు తెలుసా? అలాగే ఆస్తి ఆస్తే అన్న అన్నే. ఈ ఆస్తి అత్తగారిది కాబట్టి ఆవిడనే మాట్లాడనియండి. నేనే మాట్లాడతానే, అయినా నువ్వే వత్తివే నా ఇల్లు షూటింగ్ ఇచ్చేదానికి. ఎన్నాళ్ళం కాల్ చేసి పమ్మను.
ఎందుకు పోతారు అస్సలు? పోరుగా ఏంటి నీ పొగరు? హలో, పొగరు కాదు పవరు. ఏంది పవరా? మరి ఈ ఇంటిని 6 నెలల అద్దెకి ఇచ్చారు నాకు, ఆ విషయం మర్చిపోయారా? 6 నెలల అద్దెకి ఇచ్చిండానంటే అది మీరు ఉండడానికి ఇచ్చిండానే, షూటింగులు చేసుకోవడానికి కాదు. అత్తో, మీరు ఆవేశంలో అసలు విషయం మర్చిపోతున్నారు. ఈ ఇంటి నేను అద్దెకి తీసుకునేటప్పుడే ఈ ఇంట్లో నేనుండడానికే కాదు, వ్యాపార పరంగా ఏ రకమైన వ్యాపారమైనా చేసుకోవడానికి మీకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి, ఈ 6 నెలల్లో ఎటువంటి ఆటంకం కలిగించునని చెప్పి నేను పెట్టిన షరతులకి, అంటే ఇంట్లో నేల నుంచి వస్తువులు, గోడలు, పైకప్పు, ఏది వాడుకున్నా అన్నింటికీ ఒకటే అద్దే, మళ్లీ ఎక్స్ట్రా ఏ రకమైన అద్దెలు ఉండవని చెప్పి వాటికి ఒప్పుకుని ఒప్పందం పత్రం మీద సంతకం పెట్టారు. సంతకం పెట్టేస్తే షూటింగ్ ఇచ్చేస్తావా నువ్వు? అరే, నేను చెప్పాను కదా ఇంటిని ఏ రకమైన వ్యాపారానికైనా వాడుకుంటానని. ఏమండి, వ్యాపారం అంటే వడ్డీ వ్యాపారం లాంటిది ఏదైనా పెట్టుకుంటారనుకుంటాం గానీ ఇలా షూటింగ్లు కాదు. నేను ఏ వ్యాపారం చేస్తాననేది నా ఇష్టం, అది మీరు చెప్పడానికి లేదు కదా. ఈ 6 నెలల్లో ఇంటిని ఎలాగైనా వాడుకోవచ్చని, అప్పగించేటప్పుడు ఇల్లు ఎలా ఉందో అలాగే అప్పగించాలని షరతు పెట్టారు. ఆ షరతు ప్రకారం మీరే సంతకాలు పెట్టారు, మీ అన్న మీ అబ్బాయి సాక్షి సంతకాలు కూడా పెట్టారు. పైగా ఇవన్నీ మీ అబ్బాయి సమక్షంలోనే ఒప్పుకుని మరీ చేశారు. ఇప్పుడు ప్లేటు పిరాయించడం కరెక్ట్ కాదు. ఇదంతా ఆడు నీ ఎనకుండి మరీ ఇరికించినాడు. యాడాడో